Andhra Pradesh, Pachimu Godavari Jilla, Narsapuram Mandalam, Vemindivilo Venchesina, Sri Vaibhava Venkateswara Swamivari, Aasisulato, Chana Pragada, Roopa Chakradhara Rao Gari, Pradbalamto, SKN Kalakshetram, Dance and Music School, Hyderabad Varu, Dr. Nalan Chakravartula, Krishna Kumari Gari, Janmadinam Sandarbhanga, Janmabhoomi Meeda Mamakaramto, Tama Kalakshetrani, Branchiga Prarambhistunnamani, ఈ కళాక్షేత్రంలో ఉచితంగా నాట్యం సంగీతం నేర్పబడునని ఆమె ప్రకటించారు. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి మా చిన్ననాటి మిత్రురాలు మరియు హైదరాబాదు వనస్థలిపురం వాస్తవీయులు ఎస్కేఎన్ కళాక్షేత్రం డైరెక్టర్ గారు అయినటువంటి
శ్రీమతి కృష్ణ గారి కృష్ణ కుమారి వెంకట్ గారు ఈరోజు వారి యొక్క జన్మదినం జరుపుకుంటున్నాం మన స్వామి సమక్షంలో. ఈ సందర్భంగా వారికి స్వామివారి అఖండమైన ఆశీస్సులతోటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వారు ముఖ్యంగా మన గ్రామంలో మన గ్రామం మీద ప్రేమతోటి, అదేవిధంగా మన స్వామి మీద ఉన్నటువంటి అనన్యమైన భక్తితోటి మన గ్రామానికి వచ్చి వారి యొక్క భక్తిపరమైన సేవే కాకుండా నాట్యపరంగా కూడా మన గ్రామంలో అనేక మంది పిల్లలకి కూచిపూడి నేర్పించి తద్వారా స్వామివారి యొక్క అనేక రకాల సంకీర్తనల్ని దృశ్య రూపంలో చూపించి స్వామివారి సేవ చేయించే విధంగా వారు కృషి చేయాలనే ఉద్దేశంతో మన గ్రామంలో వారి యొక్క స్వార్జితంతో స్థలాన్ని సేకరించి ఒక కళాక్షేత్రాన్ని నిర్మించి వారు ఆ విధంగా ఇక్కడ కళాసేవ చేసి తరిద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇటువంటి సత్సంకల్పం ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు శ్రీమతి కృష్ణ కుమారి గారు స్వామివారి యొక్క ఆశీస్సులతో తమ సంకల్పం పరిపూర్ణం అయ్యే విధంగా వారు కృషి చేస్తారని, అలాంటి ఆశీర్వచనాలు స్వామివారు ఇచ్చి వారి యొక్క కళను సాకారం చేస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ కృష్ణ కుమారి గారు మన నరసాపురం వాస్తవీరాలు, జనని జన్మభూమి అనేటువంటి విషయాన్ని బాగా నమ్మిన వ్యక్తి. అక్కడ హైదరాబాదు వెళ్ళి ఎంతో ఎదిగినా జన్మభూమికి ఏదో ఒకటి చేయాలి, మన వంతు సేవ చేయాలనే భావంతో వారు ఇక్కడికి వచ్చి ఈ విధంగా కళాసేవ చేయాలని నిర్ణయించుకోవడం మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం. వారిని ఈ విషయంలో మన కుమారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన కుమారు స్వామివారి ఆశీస్సులతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వేముల తీవులో వేంచేసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసమని నేను ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ స్వామివారి మహత్యం ఏంటో తెలియదు కానీ ఈ ఏడాదిలోనే 4-5 సార్లు వచ్చాను నేను వేముల దేవి. అలాగే నా పుట్టినూరు నరసాపురానికి రావాలంటే 7 ఇయర్స్ పట్టింది, ఇప్పుడు దాకా రాలేకపోయాను. కానీ స్వామివారిని నమ్మిన దగ్గర నుంచి ఏదనుకుంటే అది అవుతుంది, చాలా మంచి జరుగుతుంది నాకు. అందుకని అస్తమానం రావడం అనేది జరుగుతుంది. అదే కాకుండా నేను నరసాపురంలో పుట్టాను, ఇక్కడే మా గురుగారు చింతారామూర్తి గారి దగ్గర నృత్యం నేర్చుకున్నాను. అందుకని ఇక్కడే వేముల దీవిలో పిల్లలందరికీ, చుట్టుపక్కల గ్రామ పిల్లలందరికీ కూడా నేను ఉచితంగా నాట్యం నేర్పాలని నిర్ణయించుకున్నానండి. అందుకని ఇక్కడ మేము ఒక స్థలం తీసుకోవడం జరిగింది. సో ఎస్కేఎన్ కళాక్షేత్రాన్ని ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తామన్నమాట. అందుకని ఈ విషయం మీకు అందరికీ తెలియజేయడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. వేముల దీవిలో వెంచేసినటువంటి శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, ఇక్కడ ఎన్నో చక్కటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు చక్రధరరావు గారి ఆధ్వర్యంలో. ఎంతో చక్కటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా పోయినసారి లాస్ట్ ఇయర్ ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక చక్కటి కార్యక్రమం చేశామండి. అక్కడి నుంచి ఇక్కడ ఈ గుర్తుపట్టు ఉన్నటువంటి అనుబంధం ఎంతో చక్కగా పనిచేసిపోయింది. అందుకనే ఇక్కడ ఒక సొంతంగా ఒక స్థలం ప్లాన్ చేసుకుని ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ తర్వాత ఇక్కడ ఒక మంచి కళాక్షేత్రం స్థాపించి మా వంతు కృషిని చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని వేముల దీవి మరియు తదితర ఇతర గ్రామాల వారందరూ కూడా వినియోగించవలసిందో కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి చక్రధరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి సౌజన్య. నేను 1 సంవత్సరం నుండి కృష్ణ కుమారి గారి దగ్గర కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నాను. కూచిపూడి నృత్యం నేర్చుకోవడానికి వయసుతో ఎటువంటి సంబంధం లేదు, ఏజ్ లిమిట్ అసలే లేదు. ఇది వరకు నేను ఇలానే ఏజ్ లిమిట్ ఉంటుంది, చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలని అనుకునేదాన్ని. అది కేవలం అపోహ మాత్రమే. ఏ ఏజ్ లో అయినా డాన్స్ చేయడం ప్రారంభించవచ్చు. క్లాసికల్ డాన్స్ కి ఏజ్ లిమిట్ అస్సలు లేదు. నేను అది తెలుసుకునే కృష్ణ కుమారి గారి దగ్గర నేర్చుకోవడం ప్రారంభించాను. అదేవిధంగా మ్యామ్ చాలా సపోర్టివ్ గా ఎంతో బాగా నృత్యాలు నేర్పిస్తున్నారు. ఈ వయసులో నేను నేర్చుకోవడం ప్రారంభించినా కూడా ఎంతో బాగా నేను ఇంప్రూవ్ అయ్యేలా చేశారు చాలా ఫాస్ట్ గా. సో మ్యామ్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను వేరే వాళ్ళ నుండి ఇన్స్పైర్ అయ్యి ఈ ఏజ్ లో నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అదేవిధంగా నన్ను చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఏజ్ లిమిట్ లేకుండా నేర్చుకోవడం ప్రారంభిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బీబీ ఇంద్రశ్రీ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను డాక్టర్ ఎన్సీ కృష్ణ కుమారి
గారి వద్ద 8 సంవత్సరాలుగా నృత్యం నేర్చుకుంటున్నాను. 40కు పైగా పాటలు నేర్చుకున్నాను, 60కు పైగా ప్రోగ్రామ్స్ చేశాను. ఇక్కడికి వచ్చాక నృత్యం నేర్చుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్, ఫిట్నెస్ అనేవి మనకి పెరుగుతాయి. దీనికి ఏజ్ లిమిట్ అంటూ లేదు, మనం ఏ ఏజ్ లో అయినా నేర్చుకోవచ్చు. నృత్యం నేర్చుకోవడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. మా గురువు గారు నన్ను ఎప్పుడూ సపోర్టివ్ గా సపోర్ట్ చేస్తూ, మా గురువు గారి నుంచి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. మా గురువు గారు ఇంకా ఎంతో మంది పిల్లలకు శిక్షణ ఇవ్వాలని కోరుకుంటూ వేరే వేరే ప్రదేశాల్లో ఎస్కే కళాక్షేత్రం స్థాపించాలని మనస్ఫూర్తిగా మా గురువు గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జోష్న, నేను 4th క్లాస్ చదువుకుంటున్నాను. నేను 4 ఏళ్ళ నుంచి డాన్స్ నేర్చుకుంటున్నాను. మా టీచర్ పేరు కృష్ణ కుమారి గారు. నేను ఎన్నో ప్రోగ్రాంలు చేశాను. నాకు డాన్స్ నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు ప్రత్యూష, మా గురుగారి పేరు డాక్టర్ కృష్ణ కుమారి గారు. నేను చిన్నప్పటి నుంచి గురుగారి దగ్గర నాట్యం నేర్చుకుంటున్నాను. నేను స్కూల్ టైంలోని, కాలేజ్ టైంలోని, ఆఫీస్ టైంలోని నేను పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఈవెన్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను గురుగారి దగ్గర. అలాంటిది నేను ఆఫీస్లో ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత టెన్షన్స్ ఉన్నా, ఈ డ్యాన్స్ క్లాస్కి వచ్చిన తర్వాత నాకు ఆ స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది. సో దట్ నా ఫిట్నెస్, నా స్ట్రెస్, నా హెడేక్స్ అన్నీ కూల్ అయిపోతాయి. నేను ఇట్లా ఆఫీస్ టైంలోకి వెళ్ళిన తర్వాత క్లాసెస్కి వెళ్ళకూడదు అని అట్లా ఏమీ లేదు. డ్యాన్స్ క్లాసెస్ ఈవెన్ వీ కెన్ అన్ని క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. దీనివల్ల స్ట్రెస్, ఫిట్నెస్ అంతా మంచిగా ఉంటుంది, టెన్షన్స్ ఫ్రీ ఉంటాయి. ఇట్లా నాకు చూసి చాలామంది మోటివేట్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారము. మా మేడం గారి, కృష్ణ కుమారి గారి పుట్టినరోజు సందర్భంగా ఎస్కేఎన్ కళాక్షేత్రము నర్సాపురంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కళ మీద అభిమానం ఉన్న వాళ్ళు, కళా హృదయులు మా కళాక్షేత్రాన్ని వీక్షించి మీ కళను పెంపొందించుకొని మా కళాక్షేత్రాన్ని ముందు ముందుకు తీసుకెళ్లి ఇంకా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా మేడం గురువు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Oh, my God.